అన్యాయం ఎంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందమ్మా. ఇప్పుడు ఆ వీళ్ళు ఏదైతే ఈరోజు రైడ్ చేసి సిబిఐ ఇచ్చింది వాళ్ళకి నోటీస్ అనేది, ఆ ఫోన్ పోయింది అనేది ఈరోజు కాదు, కాల్ డేటా ఆ రోజు అవినాష్ ఫోన్లో అయినా ఉండింది. ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఉంది, ఆ రోజు ఉంది, ఇప్పుడు ఉంది. ఆ నవీన్ అనే వ్యక్తి అక్కడ ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి, ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడాలని ప్రయత్నం చేసి ఆ రోజు ఇందులో ఏం అసహజం ఉంది నాకు అర్థం కావట్లా. ఓ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఫోన్ చేస్తే చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేస్తారా, లేకుంటే ఆ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇవ్వమంటారా? ఆ పేరు ఏదో ఈరోజు ఉన్నట్టుండి, ఏదో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ అయితే ఉన్నట్టుండి, ఇది ఈ వ్యక్తి ఉన్నట్టుండి బయటకు వచ్చాడు, ఎవరు ఈయన అని అడగచ్చు. ఆ రోజు టీడీపీ అప్పుడు వాళ్ళు సిట్ వాళ్ళు ఎంక్వైరీ చేసినా ఆ ఫోన్ ఎవరిది అనేది తెలిసేది. ఒకవేళ ఆ రోజు కానీ తర్వాత కానీ అవినాష్ను పిలిచి అడిగినా ఆయన అదే చెప్పేవాడు, ఏం చేశాడంటే పలానా ఫోన్ చేశాను, పలానా వాళ్ళకి కమ్యూనికేట్ చేశాను. కొన్ని కమ్యూనికేట్ చేయడంలో అసహజమే ఉందా? చేయకపోతే ఇంకా తప్పు పట్టాలి, కానీ చిన్న ఆయన చనిపోతే ఆ విషయం తెలిసినప్పుడు అక్కడ నుంచి ఫోన్ చేసి ఇక్కడ కమ్యూనికేట్ చేశారు. దానికి సంబంధించి ఈరోజు అది ఒక కొత్తగా కనిపెట్టినట్టు ఆ వ్యక్తి నవీన ఎవరు అని క్వశ్చన్ చేయడము, ఎందుకు అన్ని ఫోన్లు పోయినాయి, ఎన్ని ఫోన్లు పోయినాయి, ఒక ఫోన్ పోయింది కమ్యూనికేషన్ వెళ్ళింది, పోనీ ఇంకేమైనా ఉంటే అవి కాల్ డేటాలో ఉంటాయి. ఈ మొత్తం కనపడేది వీళ్ళు కావాలని డెలిబరేట్గా కాన్షియస్గా ఓ పొలిటికల్గా మలయం చేయాలని ఏదైతే చూస్తున్నారో మలయం చేసే ప్రయత్నంలో భాగంగా ఇది జరుగుతుంది. ఏమీ లేని దాంట్లో అదేదో కుట్రకోణం ఉందని చెప్పడానికి ప్రయత్నం తప్ప ఇంకా ఏం కనపడట్లేదని వాళ్ళు చేస్తున్నది ఆరోపణలోనే కనపడుతుంది. అసలు సుప్రీంకోర్టుకు దీనికి సంబంధం ఉంది? మా ఆయన ఏమన్నారు నిన్న పూర్తి ఆయన మాట్లాడిన దాంట్లో ఆ సందర్భానికి తగినట్టు ఉంది. పోయింది గ్లోబల్ దీంట్లో ఇన్వెస్టర్స్ను ఇన్వైట్ చేయడానికి, వాళ్ళు ఇక్కడ వచ్చి బిజినెస్లు పెట్టాలన్నప్పుడు మా దగ్గర వాతావరణం బాగుంది, మా దగ్గర వైజాగ్ మేజర్ ఇది అవుతుంది, హబ్ అవుతుంది, క్యాపిటల్ అక్కడ కమింగ్ డేస్లో వస్తుంది, మేము అక్కడికి వెళ్తామని చెప్పాను. ఇందులో అసంబద్ధమే ఉంది, అసందర్భమే ఉంది, అండ్ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు దీనికి సంబంధమే ఉంది. దట్స్ అవర్ పొలిటికల్ విల్. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే అన్ని కోర్టు వీటన్నిటి దాటుకున్న తర్వాత ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం, సబ్జెక్ట్ టు ఆల్ దోస్ థింగ్స్. ఆయన అందుకే కమింగ్ డేస్లో అన్నాడు తప్ప ఎప్పుడు అనేది అట్లా. చాలామంది అడుగుతుంటే కూడా మేము చెప్తున్నాం, నువ్వు వెళ్ళే రోజుల్లో వెళ్ళాల్సి, త్వరగా వీళ్ళైన తర్వాత వెళ్ళాలనుకుంటున్నావు అంటే మా ఇంటెన్షన్ అది. వీళ్ళు అడ్డం పడకపోతే ఈవేళకే మూడు క్యాపిటల్స్ ఇదే అయ్యేటివి, స్టేట్ ఇది కూడా డెవలప్మెంట్ కూడా బ్రహ్మాండంగా జరిగేది. ఇప్పుడు అదే చెప్పారు, వీళ్ళు దాన్ని ఇష్యూ చేస్తున్నారు. నాకు తెలియక అడుగుతాను, గ్లోబల్ ఇన్వెస్టర్స్ దాంట్లో ముఖ్యమంత్రి గారు చాలా మాట్లాడారు, అందులో పాసింగ్ దీనిగా ఈ మాట అన్నారు. మీరెందుకు దాని గురించి హడావుడి చేస్తున్నారు? దాని సంచలన వ్యాఖ్యలు మేం చేయలే, ఆయన చేయలే. ఆయన దట్ వాజ్ యాప్ట్ రిమార్క్, ఆయన చేయాల్సింది. అక్కడ ఎక్కడ ఉంటుంది క్యాపిటల్ అంటే వైజాగ్ పెద్ద సిటీలోకి వెళ్తున్నాం రండి అని అన్నాడు. మీరెందుకు దాన్ని హైలైట్ చేశారు? మీరెందుకు అది సంచలనం అని మీ అంతటా మీరు అనుకుంటున్నారు? మీరు ఆ సంచలనం మళ్ళీ ఎందుకు చేశాడు అనేది మళ్ళీ ఒక ఇంటర్ప్రిటేషను. ఏదో వివేక మర్డర్ కేసులో ఇది వచ్చింది కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి ఈయన ఇచ్చేసాడని ఇంటర్ప్రిటేషను. అసలు అది దేనికి దేనికి సంబంధం ఏముంది? ఆ ఇంట్లో ఈ సిబిఐ వాళ్ళు నాకు తెలియక అడుగుతారు, అవినాష్ అని ఎంపీని పిలిచి వాళ్ళు మాట్లాడినారు, అక్కడ జరిగింది బయటకు ఎట్లా వచ్చింది, ఆ సెలెక్టివ్ లీక్స్ ఎందుకు వస్తున్నాయి? మీకు బాగా గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అక్రమంగా పెట్టిన కేసుల్లో ఎట్లయితే అజెండాతో సహా ముందే ఫిక్స్ అయ్యి ఈనాడు జ్యోతిలో రావడం, అవే లోపల సిబిఐ వాళ్ళు అడగడం, లేదా వాళ్ళు అడుగుతూ ఏం అడిగినారనేది సాయంత్రానికే ఆ టీవీల్లో రావడం, దానికి సంబంధించి కథలు కథలు రావడం, ఏదైతే జరిగిందో ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది. లేకపోతే సిబిఐకి తెలియదా ఈ కాల్ లిస్ట్లో ఈ నవీన్ అనే వ్యక్తి ఉండేది? అతను వేరుగైనా ఇండిపెండెంట్ పిలిచి అడిగిండొచ్చు. ఇందులో వింత ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, రామోజీరావు ఇంట్లో రామోజీరావుకి ఫోన్ చేసి మాట్లాడతారా? రామోజీరావు ఇంట్లో ఎవరైనా పనిచేసే వ్యక్తికి ఫోన్ చేసి రామోజీరావు గారు ఉన్నారా ఇవ్వండి అని చెప్తారా? చంద్రబాబు ఇంట్లో ఎవరికి చేస్తారు? ఇంకా ఎవరైనా సరే నాయకుడు కానీ బాగా పెద్ద వ్యక్తి ఎవరైనా సొసైటీలో ఉంటే బిజీగా ఉండేవాళ్ళు కానీ ఖచ్చితంగా ఎవరి మీద డిపెండ్ అవుతారు. అది ఎవరు దాచిపెట్టుకుంది లేదు, కన్సీల్ చేసింది లేదు. అదే ఈనాడులో ఫోటో కూడా వేశారు, మా జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు పక్కన అబ్బాయి ఉండి ఫోటో ఉన్నది, దాన్ని తీసుకొచ్చేసి దానికి కోణాలు లాగి ఇంతకంటే అసహ్యమైంది ఏమైనా ఉంటుందా, నీచమైంది ఏమైనా ఉంటుందా, ఇంతకంటే రాక్షసత్వం ఏమైనా ఉంటుందా? మరి అన్యాయంగా పోతున్నారు వీళ్ళు. దీంట్లో మొత్తం కనపడేది ఒకటే డెస్పరేషన్. పాజిటివ్ చెప్పుకోవడానికి ఏమీ లేదు. సరే ముందు అనుకుంటే సరే ఇప్పుడు లోకేష్ వాళ్ళ కొడుకు పాదయాత్ర మొదలుపెట్టాడుగా, దాని ఏదో ప్రచారం చేసుకుని మేము ఇది చేస్తామని చెప్పుకోవచ్చుగా. 14-19 మధ్య మేము ఇది చేశాము,
ఇదిగో ఇప్పుడు మాకు అధికారం ఇస్తే మేము మళ్ళీ ఇది చేస్తామని ఆయన పాదయాత్ర ఉన్నప్పుడు దాంట్లో ఆడు చెప్పుకోవచ్చుగా. దాన్ని చేసుకోలేకపోతున్నారు అంటే ఏమీ లేదు చెప్పడానికి. కాబట్టి అడ్డంగా ఏది దొరికితే అది తీసి బురద మట్టి మన్ను మసారం మా మీద వేయాలని చూస్తున్నారు. నిలబడదు, ఈ డెస్పరేషన్లో వాళ్ళే కొట్టుకుపోతారు.